శరత్రాజ్ గారు అంటే రఘురామ్ రాజు గారి అబ్బాయి శరత్రాజ్ పోలీసులు రౌడీలుగా ప్రవర్తించారని చెప్పసన్నాడు పోలీసులేనా రౌడీలా అని చెప్పేసి అర్థం కాలేదని అన్నాడు ఫస్ట్ నోటీస్ తీసుకొచ్చి మీ బాబుకి ఇస్తే మీ బాబు నోటీస్ తీసుకోకపోతే తీసుకెళ్లి గోడ గంటించడం జరిగింది గోడ గంటించి మళ్ళీ లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసిన జరిగింది రౌడీలు కాదు వాళ్ళు పోలీస్ వారు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజల్ని అందరిని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత గల ఆఫీసర్స్ పోలీస్ వారు మీ బాబు లాంటి వాళ్ళందరూ కూడా జెడ్ కేటగిరీ కావాలని చెప్పేసి అడిగాడు మీ నాయన అక్కడికి వై కేటగిరీ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వారు కోర్టు ఆదేశాల మేరకు తప్పులేదు కానీ అసలు అంత అవసరమా అసలు మీ బాబు నర్స్ చేస్తేనే ఓ అల్లరల్లరి చేసేస్తున్నారే ఈ చంద్రబాబు నాయుడు పార్టీ అలానే కొంతమంది మీ మిత్రులు దొంగ మిత్రులు అలానే బ్యాంకులు దోసేసిన వాళ్ళు అల్లరి చేస్తున్నారే ఇందిరాగాంధీ కన్నా గొప్పడాన్ని బాబు లాలూ ప్రసాద్ యాదవ్ కన్నా గొప్పడాన్ని బాబు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశాడు లాలూ ప్రసాద్ యాదవ్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ చేశాడు అలానే జయలలిత కన్నా గొప్పడాన్ని బాబు నాలుగు సార్లు చీఫ్ మినిస్టర్ చేసింది అట్లానే సుఖరామ్ సెంట్రల్ ఎలక్ట్రికల్ మినిస్టర్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ మరి ఆయన అరెస్ట్ చేశారు అట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే చిదంబరం కన్నా మగాడాన్ని బాబు కొంచెం మాట్లాడుతూ నేర్చుకో బాబు ఎందుకంటే మీ బాబు మాట్లాడుతూ నేర్చుకోక గోడలు దవ్వటం దొంగ మాటలు చెప్పటం అలవాటయ్యి అట్లా జగన్ గారిని కాకపెట్టేసేసి ఇంకా కొంతమందితో రాజులతో చెప్పించుకొని ఆ సీటు తీసుకొని ఈరోజు ఏ పార్టీ ఎంపీయో మీ బాబుకే తెలియకుండా మాట్లాడుతున్నాడు కాబట్టి నాయన నీ బాబు చెప్పు నానా పొరుగు పోతుంది మనం రాజకుటుంబంలో పుట్టాము మనం ఇలా మాట్లాడకూడదు మనం రాజీనామా చేసి దమ్ముంటే మాట్లాడాలి అని చెప్పేసి నువ్వు చెప్పుకోను ఆయన ఎందుకంటే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను అదే కాకుండా మరి దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడదాం నానా అని చెప్పేసి అనగలిగిన సత్తా ఉన్న మగాడి నువ్వు ఒక్కడమే అని కూడా నాకు తెలుసు మరి అలా చెప్పించగలిగితేనే ఆ సత్తా ఉన్న మగాడి నువ్వు ఒక్కడమని చెప్పి నేను తెలుసుకుంటాను తెలుసు అంటున్నాను కానీ తెలుసుకుంటా నాకు తెలిసిన దాన్ని బట్టి అలా అనిపించింది కానీ నువ్వు అలా చేయించగలిగితే రాజీనామా చేయించిన తర్వాత నోరిపగలిగితే నీ బాబు నువ్వు ఇద్దరు మగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా చెప్పింది ఒకటి చేసేది ఒకటి చంద్రబాబు నాయుడు ఎలగమాలని గెలగడం ఒకటి అసలు చంద్రబాబు అసలు మీ నాయన టీడీపీ ఎంపీయా బీజేపీ ఎంపీయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంపీయా అనేది ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బాబు నాయన కాబట్టి అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి అర్థం చేసుకోండి ఇలాంటి దొంగల్ని ఇంకోసారి గెలిపించొద్దని చెప్పేసి కోరుకుంటూ మీ కోగంటి సత్యనారాయణ విజయవాడ నమస్కారం.